వేదిక మీకు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ శ్రీరామ్ జ్యోతిర్మయ గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా విజ్ఞప్తి. గౌరవనీయులు ఎంపీడీసీ సభ్యులు శ్రీమతి జలగం బక్కమ్మ గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు అంబేద్కర్ విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షులు చిలుక సంజయరావు గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పాలకుర్తి దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు రామచంద్ర శర్మ గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన దళిత సహకారం దొక్కలేదు. ఎవరు జాగి ఏమన్నా అయ్యారు, ఎవరు ఇల్లు ఉన్నా అయ్యారు, కిరాయి ఏమన్నా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక ఆఫీస్ కి జాగి దొరకాలి పొందామన్నా కూడా ఓ ఇప్పటికే రేట్ చెప్తున్నారు, 2 లక్షలు ఉన్నా 3 లక్షల రేట్లు, ఇప్పుడు 50 లక్షలు చెప్తున్నారు. ఇంటి కిరాయి కూడా 1000 రూపాయలకి ఇయ్యని వాళ్ళు ఇప్పుడు 10,000 20,000 ఇల్లు కిరాయి చెప్తున్నారు. దయచేసి నేను అందరు కూడా చెప్తున్నా, మండల ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ బిల్డింగ్, హాస్టల్, ఇవన్నీ కూడా మండల హెడ్ క్వార్టర్లో కట్టేది ఉన్నది. దాదాపు 10 కోట్ల వరుస మనం మంజూరై ఉన్నాయి. మీ అందరి సహకారం కావాలి, ఈ మండలాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం ఉన్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి, పెద్ద వంగరల ఇలా నీళ్ళు వస్తాయా రావా అనుకున్నాం. గత 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నేను ముందడబడి అయ్యగారికి తెలుసు, ఇక్కడ గ్రామ పెద్దలకు తెలుసు, నేను 50-60 లక్షలు ఖర్చు పెట్టి ఆ చెరువు కాలువ మరమ్మతు చేసి నీళ్లు ఇచ్చి పోయినసారి పంట పండించాను. ఈవేళ నీళ్లు రాలేదు కాబట్టి చెల్లకు సరైన నీళ్లు రాలేదు. నేను రాబోయే జూన్లో ఒక 3 నెలలు పట్టినే ఈ మండలం అంతా కూడా నీళ్లతోటి సస్యశామం చేయాలనే పట్టుదలతో ఉన్నాను కూడా ఈ సందర్భంగా. మండలం అంతా కూడా చెట్లు వరదలు బారేటట్టు రూపకల్పన కూడా చేయడం జరుగుతున్నది. మీ అందరి అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. కేసీఆర్ సాయంతో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, ఒక అవినీతి పనుల్లో దగాకోని ఎంట తిరగకండి. నేను ఎస్సీ సోదరులకు నేను ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీరు చదువుకున్న యువకులు ఉన్నారు, ఓ మడ్డలు చేసిన ఓ బ్రోకర్నో ఓ లాలుచ్చి పడుతున్నో వాని మీద ముచ్చటోటి తిరిగి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ అంబేద్కర్ విగ్రహానికి ఖర్చు పెడితే కూడా ఆ అంబేద్కరు ఒప్పుకోడు అన్న నీతిమంతుడు, ఒక పట్టుదల వ్యక్తి, అటువంటి వ్యక్తిని వాని మీద ముంచి బ్యాంకులు ముంచి వాణి తప్పి వీని తప్పి ముంచిన పైసలు ఆ విగ్రహాన్ని ఖర్చు పెడితే ఏమో సంజయరావు ఆత్మశాంతి ఇస్తారా? ఆ డబ్బులు మీరు తీసుకోకండి, అవసరమైతే నేనెక్కడైనా కాళ్ళు పట్టుకునైనా మీకు డబ్బులు ఇస్తా గానీ అవినీతి డబ్బులు తీసుకోవద్దని కూడా నేను ఎస్సీ సోదరులకు చెప్తున్నా. ఎస్సీలందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. మీరు అడిగారు 3-4 కోరికలు అడిగారు, మన అయ్యగారు కూడా చెప్పాడు 10 లక్షలు తప్పకుండా మంచి పెళ్లిలు చేసినట్టు ఒక కమ్యూనిటీ ఎస్సీ వాళ్ళకి కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ మీరు మీటింగ్లకు 4 పైసలు ఇచ్చే వరకు ఊక్కుంటూ పోతేనే కష్టం. పోయిండ్రు పోయిండ్రు బిడ్డ పోయిండ్రు అయ్యగారు పోలేదంటే నువ్వు పోలేంటాడు, అసలు ఎక్కిలోడు ఓడు లేదు చెప్తున్నా. మీరు కట్టుకుండండి, మీరు కట్టుకుండండి, మీకు ఆ 10 లక్షలు కాదు. మీరు చెప్పిన మీరు చెప్పిన అన్ని చేస్తాం, నా బాధ్యత. మీరు ఎస్సీ సోదరులందరికీ చెప్తున్నా, మీరు కూర్చోబెట్టి మాట్లాడండి. మీకు ఏం కావాలన్న 10 కాదు 20 లక్షల పెడతా గానీ మీరు కలిసికట్టుగా ఉండే ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా కట్టుకుండండి, ఈ ప్రభుత్వాన్ని వాడుకోండి. ఇది మన ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాలేదు, పెద్ద వంగరకు తట్టడి మట్టిపోశాడా? ఈ పెద్ద వంగరైన మనం పట్టించుకున్నాడా? మనం కొన్ని పనులు కాకపోవచ్చు కానీ ఇప్పుడే మొదలైతానే, అది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అందరికీ లాభం జరుగుతుంది, సమాజంలో అందరికి లాభం జరిగేది కేసీ ప్రభుత్వంలో మేము ముందరబడి చేస్తాం. మీరు అందరూ కూడా ముందుండి ఎవరిని కూడా మన అందరిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీరు అడిగిన కమ్యూనిటీలు ఇవన్నీ కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇచ్చిన సందేశానికి